తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా బిఆర్ నాయుడు నియమితులయ్యారు. టీవీ ఫైవ్ గౌరవ చైర్మన్ బిఆర్ నాయుడును టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు టీటీడీ బోర్డు చైర్మన్ గా కొనసాగనున్నారు. టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానళ్ల వ్యవస్థాపకులుగా హిందూ ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో బిఆర్ నాయుడు తనదైన ముద్ర వేశారు. టీటీడీ చైర్మన్తో కలిపి మొత్తం 24 మంది సభ్యుల పేర్లతో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ కాగా మరో 24 మంది సభ్యులను సైతం నియమించింది. టీటీడీ బోర్డు సభ్యులుగా జ్యోతుల నెహ్రూ, ప్రశాంతిరెడ్డి, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, సాంబశివరావు, సదాశివరావు, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, దర్శన్, జస్టిస్ హెచ్ఎల్ దత్, శాంతారాం, రామ్మూర్తి, జానకీదేవి, మహేందర్ రెడ్డి, రంగశ్రీ, ఆనందసాయి, సుచిత్ర ఎల్లా, నరేష్ కుమార్, డాక్టర్ ఆదిత్ దేశాయి, సౌరభ్ హెచ్ బోరాను నియమించింది. మొత్తం 24 మంది పాలక మండలి సభ్యుల్లో తెలంగాణ నుంచి 5, కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించింది. టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లో అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ కళ్యాణి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 24 మందితో కూడిన ఈ పాలక మండలికి చైర్మన్ గా టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వ్యవహరిస్తారు. ప్రధానంగా వచ్చేసరికి ఈ పదవిని టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఇవ్వడం ద్వారా ఏదైతే గత 5 సంవత్సరాల్లో టీటీడీ కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి పునరుద్ధరిస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఎందుకంటే టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు స్వతహాగా చిత్తూరు జిల్లా వాసి. చిత్తూరు జిల్లాలోనే ఆ ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించి పూర్తి అవగాహన టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఉండటంతో పాటు హైందవ ధర్మం పట్ల అచంచల విశ్వాసం కలిగిన వ్యక్తిగా టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు గుర్తింపు పొందారు. న్యూస్ ఛానల్స్ తో పాటు ఏదైతే హైందవ ధర్మాన్ని ప్రమోట్ చేసేందుకు హిందూ ధర్మం అనే ఒక ఆధ్యాత్మిక ఛానల్ తో పాటు హిందూ ధర్మం అనే ఒక భక్తి మాస పత్రికను కూడా చైర్మన్ బిఆర్ నాయుడు గారు నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా దశాబ్ద కాలానికి పైగా ఏదైతే కన్నుల విందుగా ఏదైతే శోపార్తల కళ్యాణం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన చరిత్ర బిఆర్ నాయుడు గారికి ఉంది. సో ఇప్పుడు కానీ చూసుకుంటే వాస్తవానికి టీటీడీ అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మన్ననలు పొందుతున్న ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. అయితే టీడీపీ ప్రభావం దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతున్న తరుణంలో గత 5 సంవత్సరాల్లో వచ్చేసరికి టీడీపీ ప్రతిష్ట మంట గలిపేలా అప్పటి ప్రభుత్వం గాని ఆ సందర్భంగా ఆ ప్రభుత్వంలో నియమించిన పాలక మండలి గాని వ్యవహరించిన పరిస్థితులు అయితే మనం స్పష్టంగా చూసాం. ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా, అదేవిధంగా తిరుమల వెంకన్నను భక్తులకు దూరం చేసేలాగా గత ప్రభుత్వంలో హాయంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుమల వెంకన్నను దూషించే వ్యక్తులకు అక్కడ ఒక పెద్దపేట వేసి ఆ ప్రాశస్యాన్ని కించపరిచే, అంటే తిరుమల ప్రాశస్యాన్ని కించపరిచే యొక్క పనులు అనేవి జరిగినాయి. అదేవిధంగా అన్యమత ప్రచారాలు కూడా చోటు చేసుకున్నాయి. ఏదైతే 7 కొండల పైన తిరుమల వెంకన్న నామం తప్పితే మరొక నామం జపించడానికి వీలులేని పరిస్థితుల్లో అక్కడ అన్యమతానికి సంబంధించిన పోస్టర్లు కావచ్చు, లేకపోతే బస్ టికెట్ల పైన కూడా అక్కడికి అన్యమత ప్రచారాన్ని నిర్వహించేందుకు ఒక వేదికగా టీటీడీ తయారైన పరిస్థితి కూడా చూశాం. అదేవిధంగా టీటీడీ వెబ్సైట్ లో కూడా అన్యమత ప్రచారానికి వేదిక, వెబ్సైట్ అనేది అన్యమత ప్రచారానికి వేదికగా గత ప్రభుత్వ హయాంలోనే నిలిచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో
ఏదైతే కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి పునరుద్ధరించే దిశగా టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయితే సరైన వ్యక్తి అని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దిశగా నిర్ణయం తీసుకొని టీటీడీ పాలక మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు గారిని నియమించడం జరిగింది. సో బిఆర్ నాయుడు గారి నియామకం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చూశాం, ఏదైతే టీటీడీ ప్రతిష్టను కించపరిచేలాగా జరిగిన ఘటనలు కనీసము ఖండించిన పాపాన్ని కూడా ఎవరూ పోని పరిస్థితి మనం చూశాం. ఎందుకంటే ఆ ధైర్యం చేయలేకపోయారు. అయితే ఆ సమయంలో కూడా టీటీడీలో జరుగుతున్న ఈ ఏదైతే హైందవ ధర్మానికి ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా చోటు చేసుకుంటున్న ఘటనలన్నింటినీ కూడా ధైర్యంగా వెలుగులోకి తీసుకొచ్చి టీవీ ప్రసారం చేయటమే కాకుండా ప్రభుత్వ చర్యలను కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ కూడా తెలిసిన అంశమే. సో ఈ నేపథ్యంలో టీటీడీ పట్ల, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు హైందవ ధర్మం పట్ల అచంచల విశ్వాసం కలిగిన వ్యక్తి, అదేవిధంగా తిరుమల వెంకన్న స్వామిని అమితంగా ఆరాధించే వ్యక్తిగా టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఆ ఆలయ ప్రతిష్టను పునరుద్ధరించడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సాధ్యమని విశ్వసించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ బాధ్యతలను బిఆర్ నాయుడు గారి పైన పెట్టడం జరిగింది. సో ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుగా ప్రణాళికాబద్ధంగా టీటీడీ ప్రతిష్టను పునరుద్ధరించే ఒక కార్యక్రమానికి చేపట్టేందుకు బిఆర్ నాయుడు గారు అడుగు ముందుకు వేయనున్నారు. ప్రధానంగా సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను తిరుమల వెంకన్నకు చెరువు తెచ్చే దిశగా ఆయన అడుగు వేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ వెంకన్న స్వామికి చెందిన వివిధ సేవలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలను విపరీతంగా పెంచేసి ఆ సేవలు సామాన్య భక్తులకు అందుబాటులో లేని విధంగా తయారు చేసిన పరిస్థితి అయితే చూశాము. సో వీటన్నిటినీ కూడా ప్రక్షాళన చేయడంతో పాటు ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏడు కొండల పైన విలసిల్లేలాగా చేసేందుకు టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రణాళికలు రూపొందించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఒక ఇప్పటి వరకు కూడా కోల్పోయిన ప్రతిష్టను పునరుద్ధరించడమే కాకుండా అంతకు మించి ఇనుమడింపజేసే విధంగా ఎవరైతే ఆ ఆధ్యాత్మిక వాతావరణం తప్ప అన్య మతాలు కానీ లేకపోతే ఇతర భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే ఎటువంటి చర్యలను కూడా ఉపేక్షించకుండా ఒక పవిత్ర వాతావరణం, పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించే దిశగా చైర్మన్ బిఆర్ నాయుడు గారు ముందడుగు వేయనున్నారు. సో ప్రభుత్వం ఏదైతే బిఆర్ నాయుడు గారి పైన అచంచల విశ్వాసంతో బాధ్యత